ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. మనము ఏడవ అధ్యాయం, ఏడవ స్కందము, చివరి అధ్యాయం, 15వ అధ్యాయాన్ని చూస్తున్నాము. 4 శ్లోకాలు కంప్లీట్ చేశాము. ఈరోజు 5వ శ్లోకాన్ని చూద్దాం. అయితే 4 శ్లోకాల్లో కూడా నారదముని ధర్మరాజుకి తెలియజేస్తున్నది ఏమిటి అని అంటే, బ్రాహ్మణుల్లో అనేక రకాల బ్రాహ్మణులు ఉంటారు. చాలామంది తపోనిష్టలు చేసేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటే, కొంతమంది కర్మకాండలో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు, కొంతమంది వేదాధ్యయనం చేసేవాళ్ళు ఉంటారు, అతి తక్కువ మంది మాత్రమే భక్తులుగా ఉంటారు అనేటువంటి విషయాన్ని చెప్పారు. ఆ తర్వాత గృహస్థుడైనటువంటి వ్యక్తి బ్రాహ్మణుడికి దానం చేయాలి. ఎలాంటి వాళ్ళకి చేయాలి? శుద్ధ వైష్ణవుడికి చేయాలి. శుద్ధ వైష్ణవుడు దొరకకపోతే కనీసంగా నిరాకారవాదులైనటువంటి బ్రాహ్మణులకైనా చేయొచ్చు. వాళ్ళు కూడా దొరకకపోతే కర్మకాండలో ఉన్నటువంటి బ్రాహ్మణులకి చేయాలి. ఇలా హైరార్కీ అనేది చెప్పడం అనేటువంటిది జరిగింది. ఆ తర్వాత శ్రాద్ధ కర్మల గురించి మాట్లాడారు. సో శ్రాద్ధ కర్మలు అయితే దైవ కర్మలు అయితే లేకపోతే అనేక రకాలైనటువంటి సందర్భాల్లో మనం బ్రాహ్మణులను పిలిచి పూజలు చేస్తూ ఉంటాం. ఇలాంటి సందర్భాల్లో ఎంతమందిని పిలవాలి, ఎలా పిలవాలి, ఆర్భాటంగా అట్టహాసంగా చేయాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. శక్తి కొలది మినిమం ఎంతమందిని పిలవాలో అంతమందిని పిలుస్తూ మనం చేసుకుంటే సరిపోతుంది అని చెప్పారు. ఇక శ్రాద్ధ కర్మలకైతే మాత్రం మరీ ఎక్కువగా జనాలను పిలిచి మరీ చేయాల్సినటువంటి అవసరం ఏమి లేదు. ఓకే, పాత్రుడైనటువంటి వ్యక్తికి దానం చేయకుండా శ్రాద్ధ కర్మలు అనేటువంటివి కూడా సక్సెస్ అవ్వవు అని మనం చూసాము. ఇది మనం ఇప్పటివరకు చూసింది. ఇంకా ఇంకా గృహస్థుడైనటువంటి వ్యక్తి లేకపోతే నాగరిక జీవుడు ఇంకా ఏమేమి చేయాలి, ఎలా చేయాలి అనేటువంటి విషయం ఇంకా మనం 5వ శ్లోకానికి చూద్దాం. సునీత మాతాజీ: దేశే కాలే చ సంప్రాప్తే ముణ్యన్నం హరిదైవతం. హరే కృష్ణ ప్రభుజీ. దేశే కాలే చ సంప్రాప్తే ముణ్యన్నం హరిదైవతం. శ్రద్ధయా విధివత్ పాత్రే న్యస్తం కామధుగక్షయం. శ్రద్ధయా విధివత్ పాత్రే న్యస్తం కామధుగక్షయం. భావం: తగినటువంటి మంగళకర సమయము ప్రదేశము లభ్యమైనప్పుడు మనుజుడు ప్రేమతో ఘృతయుక్తముగా అన్నమును శ్రీ విగ్రహమునకు సమర్పించి మిగతా ప్రసాదమును పాత్రునకు అంటే వైష్ణవుడు లేదా బ్రాహ్మణుడుకు అసగవలెను. ఇది అక్షయముగు సమృద్ధిని కలగజేయగలదు. హరే కృష్ణ ప్రభుజీ. సో ఈ 5-6 శ్లోకాల్లో చెప్పబోయేటువంటి విషయాలు మోర్ ఆర్ లెస్ సేమ్. మనం మామూలుగా తినడానికంటే ముందు ఏం చేయాలి అనేటువంటిది. ఇంకోటి, మనం తినాల్సినటువంటి అన్నం అనేటువంటిది ఎలా ఉండాలంటే ముని అన్నం. ముని అన్నం అంటే దాన్ని పెంచేటువంటి విధంగా పెంచినటువంటి అన్నం. అంటే మనం మామూలుగా చూస్తే ఆర్గానిక్ ఫుడ్ అంటాం కదా, అలాంటిది అనమాట. అంటే న్యాచురల్ ప్రాసెస్లో పెరిగేటువంటి ఆహార పదార్థాలు, అలాంటి ఆహార పదార్థాలను మాత్రమే తీసుకోవాలి. అంటే ఇలాంటివన్నీ ఎక్కడ దొరుకుతాయి అని అంటే అడవుల్లో. లేదు అని అంటే కనుక ఇక్కడ మనకి ప్రస్తుతం వ్యవసాయం చేసేటువంటి వాళ్ళు అంత న్యాచురల్ ప్రాసెస్లో ఏం పెంచట్లేదు. కూరగాయలు అయితే ఏం, పండ్లు అయితే ఏం, ఈవెన్ ధాన్యాలు అయితే ఏం. ఒకవేళ కనుక న్యాచురల్ ప్రాసెస్లో అంటే ఆర్గానిక్ ఫుడ్ కనుక ఉన్నట్లయితే ఆర్గానిక్ ఫుడ్కి ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఓకే, అలాంటి దాన్ని ఏం చేయాలి, మనము ఏ ప్రదేశంలో ఉన్నా కానీ ఒకవేళ అలాంటి అన్నం కనుక దొరికినప్పుడు మనము ముందు శ్రీ విగ్రహానికి ఆఫర్ చేయాలి. శ్రీ విగ్రహానికి ఆఫర్ చేసిన తర్వాత ఒక పాత్రుడైనటువంటి వ్యక్తికి అంటే ఒక వైష్ణవుడికి కానీ ఒక బ్రాహ్మణుడికి కానీ దానం చేయాలి. ఆ తర్వాత మనము స్వీకరించాలి. ఒకవేళ కనుక ఇలాంటి ఆచరణ కనుక చేస్తే మనకి అక్షయమైనటువంటి సమృద్ధి లభించగలదు. అక్షయము అంటే తరగనటువంటి. ఓకే, తరగనటువంటి ఆస్తుపాస్తులు మనకు వస్తాయన్నమాట. మనము ఈ విధంగా మనము ప్రయత్నించాలి. నెక్స్ట్, ప్రియా మాతాజీ: దేవర్షి పితృభూతేభ్య ఆత్మనే స్వజనాయ చ.
ప్రియా మాతాజీ హరే కృష్ణ, అన్మ్యూట్ చేసుకోండి. రామారావు ప్రభుజీ మీరు చదవండి. హరే కృష్ణ దేవ ప్రభుజీ, ఋషి పితృభూతేభ్య ఆత్మనే స్వజనాయ చ. దేవర్షి పితృభూతేభ్య ఆత్మనే స్వజనాయ చ. అన్నం సంవిభజన్ పశ్యేత్ సర్వం తత్పురుషాత్మకం. అన్నం సమిభజన్ పశ్యేత్ సర్వం తత్పురుషాత్మకం. హరే కృష్ణ ప్రభుజీ. భావం, దేవతలను ఋషులను పితృదేవతలను జనసామాన్యమును కుటుంబ సభ్యులను బంధువులను మిత్రులను భగవద్భక్తులుగా గాంచిన వాడై అతడు వారందరకు ప్రసాదం పోసుకోవలెను. భాష్యం, పైన పేర్కొనబడినట్టు ప్రతి జీవుని భగవద్వంశంగా భావించి ఎల్లరూ ప్రసాద వితరణం చేయవలనని ఉపదేశించబడినది. అన్నము పెట్టుటకైనను ప్రసాద వితరణయే చేయవలసి ఉండును. కలియుగములో దాదాపు ప్రతి సంవత్సరము ఆహార కొరతయే నెలకొని ఉండును. కనుక పరోపకార పరాయణులు బీదలకు అన్నసంతర్పణం చేయుటకు అధికంగా ధన వ్యయము చేయుదురు. ఈ కార్యము కొరకే వారు దగ్గర దరిద్ర నారాయణ సేవ నడి కొత్త పదమును సృష్టించింది, కానీ అది నిషేధించబడినది. ప్రతి వ్యక్తిని భగవంతుడుగా భగవద్వంశంగా భావించి కడుపు నిండుగా ప్రసాదమును పెట్టవచ్చు, కానీ పదగారడితో దరిద్రుని నారాయణుని చేయుడు తగదు. ప్రతి ఒక్కడు భగవంతునికి సంబంధించిన వాడే అయినను అతడు సాక్షాత్తుగా భగవంతుడైనాడని మాత్రం తప్పుగా తలంచరాదు. ఇట్టి మాయావాద తత్వము అత్యంత ప్రమాదకరమైనది. ఈ విషయము భక్తునికి విశేషంగా అన్వయించును. కనుకనే మాయావాద తత్వవేత్తలతో సాంగత్యము చేయరాదని శ్రీ చైతన్య మహాప్రభు ఖచ్చితంగా పలికిరి. మాయాదారి మాయావాది భాష్య సునిలేహయ సర్వనాశ. ఎవడేని మాయావాద తత్వమును వినినచో అతని భక్తి నిక్కముగా నశించిపోగలదు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. అయితే మనము తినడానికంటే ముందు మనం ప్రసాద వితరణ అనేటువంటిది చెయ్యాలి. జనరల్గా మనం అందరం కూడా అలానే దానము అనేటువంటిది చేస్తూ ఉంటాం. ఎవరో ఒకరికి ఏంటంటే ఇంటి ముందు వచ్చినటువంటి పిచ్చగాళ్ళకో లేకపోతే అట్లా చేస్తూ ఉంటాం. కానీ మనకి ఇక్కడ చెప్తున్నది ఏమిటి అని అంటే, మనం చేయాల్సినటువంటి దానము ఒక భక్తుడికి చేయాలి. ఓకే, ఒక భక్తుడు మన కుటుంబ సభ్యుడైనా పర్వాలేదు, లేకపోతే మన బంధుమిత్రులైనా పర్వాలేదు, లేకపోతే చుట్టుపక్కల ఉండేటువంటి ఎవరైనా పర్వాలేదు. అలా భక్తుడికి దానం చేసి తీసుకోవడము అనేటువంటిది ఉత్తమమైనటువంటి పద్ధతి. కానీ మనం ఏం చేస్తున్నాము అంటే మాయావాద సిద్ధాంతాన్ని నమ్ము. మాయావాదులు ఏం చేస్తారు అని అంటే, అంతా ఒకటి, ఆత్మ ఒకటే, పరమాత్మ ఒకటే అనేటువంటి స్థితిలో వాళ్ళ యొక్క తత్వం ఉంటుంది. సో మాయావాద తత్వవేత్తలు చెప్పినటువంటి మాటలు వినడము అనేటువంటిది విషం తాగిన దాంతో సమానము. మాయావాద తత్వవేత్తలు చెప్పినటువంటివి యొక్క భాష్యాలను విన్నటువంటి మనకి భక్తిలో పెరగము, పురోగమించము, భక్తిలో మనము దిగువ స్థాయికి వెళ్ళిపోతాము. భక్తి అనేటువంటిదే మన మనసులో లేకుండా అయిపోతుంది. అలాంటి పరిస్థితికి రాకూడదు. మాయావాదుల నుంచి చాలా దూరంగా ఉండాలి. అందుకనే మన భక్తి నశించిపోయే విధంగా మనము ఎవరి తత్వాన్ని అయినా సరే మనం వినకూడదు. భక్తి నశించే లాంటి తత్వాన్ని మనం వినకూడదు. వాళ్ళ తత్వం ఏమిటి అని అంటే, అంతా భగవంతుడి యొక్క స్వరూపమే, ఎవరిని చూసినా నారాయణుడే, దరిద్రుల్లోనూ నారాయణ ఉన్నాడు, నాలోనూ నారాయణ ఉన్నాడు, మీలోనూ నారాయణే ఉన్నాడు, కాబట్టి అందరూ నారాయణులే అని భగవంతుడు కూడా దరిద్రుని చేసేస్తాడు. అలా చేయటం అనేటువంటిది చాలా అవమానకరమైన, భగవంతుడి దృష్ట్యా మనం చేస్తున్నటువంటి అపరాధం అది కాదు. భక్తుడు భక్తుడే, అభక్తుడు అభక్తుడే. భక్తుడికి చేసినటువంటి దానము, దరిద్రుడికి చేసినటువంటి దానము రెండు ఒకటి కాదు. రెండు ఒకే స్థాయిలో లేవు. రెండిటి వల్ల మీకు వచ్చేటువంటి లాభం ఒకటి కాదు. మీరు ఎప్పుడైతే భక్తుడికి దానం చేస్తారో అది మిమ్మల్ని ఆధ్యాత్మికంగా పురోగమించేలా చేస్తుంది, మిమ్మల్ని ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంచుతుంది. ఓకే, భక్తుడైనా సరే నారాయణుడేం కాదు. నారాయణుడు వేరు, మనము వేరు. మనకి ఒక ప్రత్యేకమైనటువంటి అస్తిత్వం అనేటువంటిది ఉంది. మన స్థితి భగవంతుడి స్థితి ఒకటి అని అనుకోవడమే మాయావాదం. అది చాలా అపరాధపూరితమైనటువంటి సిద్ధాంతం. నెక్స్ట్ 7వ శ్లోకం. ప్రియమాతాజీ, న దధ్యాధామిషం శ్రాద్ధే న చాధ్యర్థం న చాధ్యధర్మ తత్వవేత్. హరే కృష్ణ ప్రభు.
నా దద్దామిషం చాదే నా చాద్వర్ చాద్య అధర్మ తత్వవీత్ मुन्यन्नै स्यात् परा प्रीतिर् यथा न पशुहिंसया मुन्नन मुन्नानै पातरा प्रीति रता न पशुहिंसया భావము ధర్మమును పరిపూర్ణంగా నిరిగినవాడు మాంసము గ్రుడ్లు మత్స్యములు వంటివి దేనిని కూడా శ్రాద్ధకర్మయందు అర్పించరాదు. అతడు క్షత్రుడైనను అట్టివాణిని తినరాదు. వృతంతో వండబడిన అన్నమును సాధుపురుషులకు పెట్టినప్పుడు ఆ కార్యము పితృదేవతలకు దేవదేవునికి పరమ ప్రీతికరం కాగలదు. యజ్ఞం పేరిట జంతువధ జరిగినప్పుడు భగవానుడెన్నడును ప్రసన్నుడు కాడు. హరే కృష్ణ మనందరం కూడా చాలా సందర్భాల్లో జంతు వధలు చేస్తూ ఉంటాం, గ్రామ దేవతలకి పూజలు చేస్తూ ఉంటాం, జంతువుల్ని బలిస్తూ ఉంటాం. అలా చేస్తే మనకి చాలా మంచి జరుగుతుంది అని చెప్పేసి మనం అందరం కూడా భావిస్తూ ఉంటాం. కానీ అది పాపకర్మ. అది ఎంత పాపకర్మ అంటే, మనం ఏ జంతువుని అయితే చంపేశామో ఆ జంతువు చేతిలోనే మనం చంపబడతాం తిరిగి వచ్చే జన్మలో. ఓకే, మనం ఎన్ని జంతువులను మనం చంపుతున్నామో అన్ని జంతువుల చేతిలో మనం చచ్చేంత వరకు మళ్ళీ మనం పుడుతూనే ఉండాలి. ఇంకొకటి, భగవంతుడేమి మాంసాహారి కాదు. భగవంతుడికి ఈ యొక్క జీవుల్ని చంపి వాటి రక్తాన్ని తిని తాగే అంత స్థితిలో ఏం లేరు. కానీ మనం అందరం కూడా ఇలాంటి ఒక పుణ్యకార్యాలు చేసేటప్పుడు, లేకపోతే ఇలాంటి ఒక యజ్ఞాలు చేసేటప్పుడు, లేకపోతే మనము ధర్మ పితృపిండాలు పెట్టేటప్పుడు కూడా, పితృపిండాలు పెట్టేటప్పుడు మనము ఒక జంతువుని నరకకపోతే మన కార్యక్రమం అవదు. కానీ అలా చేయటం అనేటువంటిది చాలా తప్పు. ఎప్పుడు కూడా మాంసాహారాన్ని భగవంతుడికి ఆఫర్ చేయకూడదు, మాంసాహారాన్ని ఇతరులకు కూడా విక్రయం చేయకూడదు. ఇది కూడా చాలా పాపకార్యము అని ఇక్కడ చెప్తున్నారు. నెక్స్ట్ 8వ శ్లోకం సుజాత మాతాజీ. హరే కృష్ణ ప్రభు. నైతాదృశ పరో ధర్మో నృణాం న ధర్మమిచ్చతాం. శ్రేష్ట మగు ధర్మమును పురోగమింప గోరువారు మనోవాక్యముల ద్వారా ఇతర జీవుల ద్వేషమును విడవవలను. దీనికన్నను గొప్పదగు ధర్మము వేరొకటి లేదు. హరే కృష్ణ ప్రభుజీ. ప్రతి వ్యక్తి ఎలా ఉండాలి అని చెప్తూ ముందు మనం భగవంతుడికి ఆఫర్ చేసిందే తినాలి, ఆఫర్ చేసింది తినడానికంటే ముందు మనం దానం చేయాలి, దానం పొందేటువంటి వాడు భక్తుడై ఉండాలి. ఇంకా మనం ఏదైతే దానం చేయాలనుకుంటున్నామో, ఏదైతే ఆఫర్ చేయాలనుకుంటున్నామో అది మాంసాహారం అయి ఉండకూడదు. ఇది వరకు మనం ఇప్పటి వరకు మనం తెలుసుకోం. ఇంకా ఎలా ఉండాలి, ఇంకా ఎలా ఉండాలి అని అంటే, ముందు అహింసని వదిలేయాలి. అహింసని వదిలేయాలి. ప్రతి వ్యక్తి కూడా శాంతయుతంగా ఉండాలి, హింసాయుతంగా ఉండకూడదు, అహింసాయుతంగా ఉండాలి. హింసను వదిలేయాలి, సారీ అహింసను కాదు, హింసను వదిలేయాలి. అది ఇక్కడ చెప్తున్నాను అనమాట. అందరితోటి మనము మనసుతోటి వాక్కు ద్వారా ఇతర జీవుల యొక్క ద్వేషాన్ని పెంచుకోకూడదు. దానికంటే గొప్ప ధర్మం ఇంకొకటి లేదు అని చెప్తున్నారు. 9వ శ్లోకం రమేష్ ప్రభు. ఏకే కర్మ మయాన్ యజ్ఞాన్ జ్ఞావినో యజ్ఞ విత్తమాన్. ఏకే కర్మ మయాన్ యజ్ఞాన్ జ్ఞానినో యజ్ఞ విత్తమాః. ఆత్మ సంయమనే నీహ జుహ్వాతి జ్ఞాన దీపితే. ఆత్మ సంయమనే నేహ జుహ్వతి జ్ఞాన దీపితే. హరే కృష్ణ ప్రణామ. హరే కృష్ణ. యజ్ఞ విషమన బుద్ధిమంతులు నిజముగా ధర్మం నెరిగిన వారు, విషయ వాంఛారహితులను మనుషులు ఆధ్యాత్మిక జ్ఞానము జాగృతమైన కారణమున జ్ఞానాజ్ఞందు లేదా పరతత్వ జ్ఞానమునందు ఆత్మ సంయమనం చేయుదురు. భాష్యం ప్రభా జయశ్వర ప్రభా. జనులు సాధారణంగా ఉన్నత లోక ప్రాప్తి కోరిన వారే కర్మకాండ యందు అనురక్తులై, కానీ మనుజుని యందు ఆధ్యాత్మిక జ్ఞానము ఉద్దీపితమైనప్పుడు అట్టి ఉన్నత లోక ప్రాప్తి యొడ అనాసక్తుడే జీవిత లక్ష్యం నెరుగుటకు పూర్తిగా జ్ఞాన యజ్ఞమునందు నెలకొను జన్మ మృత్యు క్లేశములను పూర్తిగా ఆపివేసి భగవద్ధామును చేరుటయే జీవిత ఉద్దేశము.
మనుజుడు ఈ ఉద్దేశములతో జ్ఞాన సముపార్జనము కావించినప్పుడు కర్మ యజ్ఞమున అనగా సకామ కర్మలు నెలకొనిన వాని కన్నను శ్రేష్టమైన పదమున నెలకొనిన వానిగా పరిగణింపబడను. హరే కృష్ణ. ఓకే, ఏ యజ్ఞం చేసినా కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు, ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు అని అంటే, ఇందాక శ్లోకంలో శత్రుత్వాన్ని వదిలేయండి, హింసని వదిలేయండి అని చెప్పారు. ఈ శ్లోకంలో యజ్ఞాలు వదిలేయండి అని చెప్పారు. ఇక్కడ యజ్ఞాలు చేయొద్దు అంటే ఏ యజ్ఞం చేయొద్దు అన్నారు, ఏ యజ్ఞం చేయొద్దు అన్నారు అని అంటే కర్మకాండకు సంబంధించినటువంటి యజ్ఞాలు చేయొద్దు అన్నారు. ఎందుకంటే జీవితం యొక్క లక్ష్యం ముక్తి అనేటువంటి విషయాన్ని తెలుసుకొని ముక్తి కోసం యజ్ఞాలు చేయాల్సినటువంటి అవసరం లేదు. యజ్ఞాలు అనేటువంటివి కర్మకాండ కోసం చేయబడేటువంటివి, ఏ యజ్ఞం చేస్తే ఏం లాభం వస్తుంది అనేటువంటి భావనలో చేసేటువంటి యజ్ఞాలు, ఇలాంటివి ఒక నాగరికమైనటువంటి జనుడు చేయాల్సినటువంటి అవసరం లేదు అని చెప్తున్నారు. కాబట్టి జ్ఞానంలో స్థితులమై ఉండాలి. జ్ఞానంలో స్థితులమై ఉండడం అంటే మన ఆత్మకి కావాల్సినటువంటి గమ్యం ఏమిటి, మనం మన యొక్క మన జీవితం యొక్క లక్ష్యం ఏమిటి అనేటువంటి విషయం తెలుసుకున్నప్పుడు కర్మకాండకు సంబంధించినటువంటి యజ్ఞాలను దూరంగా ఉంచుతాడు. లేదంటే కనుక కర్మకాండ యజ్ఞాలు చేసుకుంటూనే ఉంటారు, ఏదో ఒక లాభం రావాలని, ఏదో ఒక రకంగా, అది మానసిక శారీరక లేకపోతే ఆర్థిక, ఏదో ఒక రకమైనటువంటి లాభం రావడం కోసం యజ్ఞాలు చేయడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. అలాంటివి మనం వదిలేసేయాలి. నెక్స్ట్ 10వ శ్లోకం, కుశశ్రీ మాతాజీ. ద్రవ్యయజ్ఞైర్యక్షమానాం దృష్ట్వా భూతాని బిభ్యతి. ద్రవ్యయజ్ఞైర్యమక్ష్యమాణం దృష్ట్వా భూతాని బిభ్యతి. ఏషమా కరుణో హణ్యాన్ అతజ్ఞో హ్యసూత్ర యసూత్ర ధ్రువం. ఏషమా కరుణో హణ్యా దతజ్ఞో హ్యసూత్ర ధ్రువం. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్. భావము, బలి ఇచ్చుటకు ఉద్దేశింపబడిన పశువులు యజ్ఞమును నిర్వహించడి పురుషుని గాంచి మిగుల భీతి చెందినవై. యజ్ఞం యొక్క ఉద్దేశం నెరగని వాడు ఇతరులను వధించుటచే మిక్కిలి సంతృష్టి చెందిన వాడు అయిన ఈ నిర్దయుడగు యజ్ఞ నిర్వాహకుడు మనలను తప్పక వధించును అని తలపోయిను. మనం యజ్ఞంలో బలిపడడానికి కంటే ముందు కొన్ని జంతువులను తీసుకెళ్లి ముందే రెడీ చేస్తాం కదా, రెడీ చేసినప్పుడు ఆ జంతువుల మనసులో ఉండేటువంటి భావన గురించి చెప్తున్నారు. ఇక్కడ ఈ యజ్ఞం చేయబోయేవాడు ఇప్పుడు మనల్ని చంపబోతున్నాడు అని భయపడతాయట అవి. అలా భయపడేటువంటి స్థితిలో అవి వాటిని మనం ఉంచుతున్నాము అని చెప్తున్నారు. భాష్యం, ధర్మము పేరిట పశుబలి ప్రపంచమందలి ప్రతి మతమునందు ప్రస్తుతము కొనసాగుచున్నది. యేసుక్రీస్తు 12 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు యూదులు తమ పూజాగృహములందు పక్షులను జంతువులను బలి ఇచ్చుటకు గాంచిన వాడై అసహ్యపడి క్రైస్తవ మతమును స్థాపించనని చెప్పబడినది. అది నీవు వధించరాదు అనేది పురాణ శాస్త్రములకు కట్టుబడి ఉండవలసిన మతము. కాని ప్రస్తుతము యజ్ఞము పేరిటనే గాక కబేళాల సంఖ్య విపరీతముగా పెరిగిపోయిన కారణమునను పశువద పెరిగినది. ధర్మము పేరిట లేదా జిహ్మచాపల్యము కొరకు జంతువులను వధించుట అత్యంత హేయకరమైన కార్యము, అది ఇచ్చుట ఖండించబడినది. మనిషి నిర్దయుడైతే తప్ప ధర్మము పేరిట కాని ఆహారము కొరకు గాని పశువులను వధింపజాలడు. ధన్యవాదాలు చెప్పి హరే కృష్ణ. సో మామూలుగానే జీవహింస అనేటువంటిది ఏమవుతుంది అంటే మనలో ఉన్నటువంటి దయాగుణాన్ని పోగొడుతుంది. ధర్మానికి మూల స్తంభం ఏమిటి అని అంటే దయ. దయలేనటువంటి వ్యక్తి ఒక స్తంభాన్ని కోల్పోయినట్టే, ఒక ఒక ధర్మంలో ఒక లెగ్ పోయినట్టే. సో ఎప్పుడైతే మనము జీవహింస అనేటువంటిది చేస్తూ ఉంటామో అది మన జీవచాపల్యం కోసమే కావచ్చు, లేకపోతే పేరు ప్రతిష్టల కోసమే కావచ్చు, లేకపోతే అది మనం ధర్మము అనుకొని చేసినా కానీ సరే మనలో ఉన్నటువంటి దయాగుణం అనేటువంటిది మనం కోల్పోతాము. కాబట్టి ఇలా జరగకూడదు అని యేసుక్రీస్తు కూడా ఆయన క్రిస్టియన్ మతాన్ని స్థాపించారు. అంతేకాని ఇలా బలి ఇవ్వమని కాదు, కానీ ప్రస్తుతం మనం దాన్ని అంతటినీ కూడా సరిగా అర్థం చేసుకోలేదు. ఏ మతస్థాపన అయినా సరే మూలమైనటువంటి వేదాల నుంచి వచ్చినటువంటి విషయాలనే ప్రచారం చేయటం కోసం ఉపయోగపడుతుంది ఏ మతమైనా సరే. కానీ ఒక్కొక్క మతంలో ఉన్నటువంటి కొన్ని కొన్ని విషయాలు వాటిని తప్పుగా వక్రీకరించి అర్థం చేసుకోవడం వల్ల ఆ మతం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటో కూడా వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. కానీ పశుబలులు కబేళాలని స్టార్ట్ చేసి ఆ మతం వాళ్ళు కూడా మాంస విక్రయం అనేటువంటిది చేస్తుంది. నెక్స్ట్ మల్లేశ్వరి మాతాజీ 11వ శ్లోకం. తస్మాద్దైవోపపన్నేన మున్యన్నేనాపి ధర్మవీత్. తస్మాద్దైవోపపన్నేన మున్యన్నేనాపి ధర్మవిత్.
संतुष्टो हरः कुर्या नित्य नैमित्तिकी क्रियाः। కనుక నిజముగా ధర్మము నెరిగిన వాడు అమాయక పశువులు ఏడ ద్వేషము లేనివాడు అయినా వ్యక్తి భగవత్ అనుగ్రహం వచ్చే సులభముగా లభించిన అన్నముతో నిత్య కర్మలను కొన్ని ప్రత్యేక సందర్భములలో చేయవలసిన కర్మలను ప్రతిదినము ఆనందముగా నిర్వహింపవలను. ఓకే, మనం భగవంతుడికి ఆఫర్ చేయడానికి పెద్ద పెద్ద జంతువులను చంపాల్సిన అవసరం లేదు, లేకపోతే పంచభక్ష పరమాణాలే తయారు చేసి పెట్టాల్సిన అవసరం లేదు, లేకపోతే జీడిపప్పులతోటి, కిస్మిస్లతోటి, లేకపోతే బాదం పప్పులతోటి చేసి పెట్టాల్సిన అవసరం ఏం లేదు. ఓకే, చాలా సింపుల్ గా దొరికేటువంటి ఏ వస్తువునైనా సరే మనం తీసుకొచ్చి మన శక్తి కొలది భగవంతుడికి ఆఫర్ చేయాలి, అంతే తప్ప దానికోసం ప్రత్యేకమైనటువంటి అధర్మాలకు పాల్పడడం అనేటువంటిది మంచిది కాదు అని చెప్తున్నారు. చదవండి మాట భాష్యం. వారు భాష్యము, ధర్మవిత్ అనగా ధర్మము యొక్క నిజమైన ఉద్దేశము నెరిగిన వాడు అని పదము మిగిలిన ప్రధానమైనది. సర్వధర్మాన్ని పరిత్యజ్య మమేకం శరణం వ్రజ అని భగవద్గీత 18.66 యందు వివరింపబడినట్లు కృష్ణ భక్తిలో నెలకొన్నటియే ధర్మావగాహనము యొక్క సర్వోత్తమ స్థితి. ఈ స్థితికి చేరిన వాడు భక్తితో అర్చనా విధుల్లో పాల్గొనును. ఎవడైనను అనగా గృహస్థుడే గాని సన్యాసియే గాని రాధాకృష్ణులు సీతారాములు లక్ష్మీనారాయణులు జగన్నాథుడు లేదా శ్రీ చైతన్య మహాప్రభువుల వారి శ్రీ విగ్రహములను ప్రతిష్ఠించుకుని అర్చన చేయవచ్చును. ఆ విధముగా అతడు నెయ్యితో తయారు చేయబడిన అన్నమును నైవేద్యం పెట్టి ఆ ప్రసాదమును పితృదేవతలకు దేవతలకు ఇతర జీవులకు నిత్యము వసగవచ్చును. కృష్ణ చైతన్యోద్యమ యొక్క కేంద్రములన్నింటిలోనూ శ్రీ విగ్రహారాధనము భగవంతుని చక్కని నైవేద్యము పితప బ్రాహ్మణులకు వైష్ణవులకు చివరికి జన సామాన్యమునకు కూడా ప్రసాద వితరణము కొనసాగుచున్నది. ఇటువంటి యజ్ఞ నిర్వహణము పరిపూర్ణ సంతృప్తిని కలిగజేయగలదు. కృష్ణ చైతన్యోద్యమును అందరి సభ్యులు ప్రతిదినము ఇటువంటి దివ్య కర్మలలో నెలకొని ఉందరు. ఈ విధముగా మా హరినామ సంకీర్తన యందు జంతువధ అనేది ప్రశ్నయే ఉదయించదు. ఓకే, మనం చూస్తే కృష్ణ చైతన్య ఉద్యమం అనేటువంటిది 100% శాస్త్రంలో చెప్పబడినటువంటి విధంగానే మన వ్యక్తులు అందరి యొక్క జీవన విధానాన్ని మార్చే విధంగా బోధనలు చేయటం అనేటువంటిది జరుగుతుంది అని చెప్తున్నారు. కాబట్టి కృష్ణ భక్తిలో నెలకొనడము అనేటువంటిది నిజమైనటువంటి ధర్మము, నిజమైనటువంటి యజ్ఞము అంటే హరినామ సంకీర్తన యజ్ఞము. ఇది చేస్తూ ప్రసాద వితరణ చేస్తూ అది కూడా సాత్వికమైనటువంటి ఆహారాన్ని భగవంతుడికి ఆఫర్ చేసి మనం ఒకవేళ గుళ్ళోకి వెళ్ళలేకపోతే మన ఇంట్లోనే శ్రీ విగ్రహాన్ని ప్రతిష్ఠించుకొని ఆ శ్రీ విగ్రహానికి మనం ప్రతిరోజు అర్చనలా చేసి ఆ అర్చనలో భాగంగా మనము నైవేద్యాన్ని కూడా సమర్పించి దాన్ని మాత్రమే మనం స్వీకరించడము అనేటువంటిది ఉత్తమోత్తమైనటువంటి జీవన విధానము. అలా చేస్తేనే అది శాస్త్రోక్తంగా ఉంటుంది, అలా చేస్తేనే మనం భక్తిలో పురోగమించినట్టు. ఓకే, నెక్స్ట్ 12వ శ్లోకం. అనుపమ మాత చదువుతారా? సారీ, సూర్యకుమారి మాతాజీ మీరు చదవండి. అనుపమ మాతాజీ మీరు చదువుతా అంటే నెక్స్ట్ నెక్స్ట్ శ్లోకాన్ని రెడీ ఉండండి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. విధర్మ పర ధర్మ అభాస ఉపమా చల అధర్మ శాఖ పంచేమా ధర్మజ్ఞో అధర్మవత్యదేత్. అధర్మ శాఖ పంచమా ధర్మజ్ఞో అధర్మవత్యజేత్. విధర్మము పరధర్మము అభాసము ఉపధర్మము కపట ధర్మం మనుచు 5 అధర్మ శాఖలు కలవు. నిజమైన ధర్మం నెరిగిన వాడు ఈ 5ంటిని విడవలేను. భాష్యం చదవంటా ప్రభుజీ. భాష్యము, దేవదేవుడు శ్రీకృష్ణుని పాదపద్మ శరణాగతి అనేది ధర్మమునకు విరుద్ధమైన ధర్మమును అధర్మము లేదా మోసపూరిత ధర్మమే అని భావించవలేను. నిజముగా ధర్మపరుడైన వాడు అట్టి అధర్మమును విడవలేను. అనగా మనుజుడు శ్రీకృష్ణుని ఆజ్ఞలను శిరసా వహించి సంపూర్ణ శరణాగతుడు కావలను. కానీ ఈ కార్యమును అనుభవించుటకు మంచి బుద్ధి అవసరమగును. అది జన్మ జన్మాంతరములు భక్తి జన సాంగత్యము చేతను కృష్ణ భక్తి చేతను జాగృతము కాగలదు. సర్వధర్మాన్ ప్రత్యచే మామేకం శరణం వ్రజ అని శ్రీకృష్ణ భగవానుడు తెలిపిన ధర్మమును తప్ప మిగిలినదంతయు అధర్మమని భావించ త్యజించవలను. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. ఓకే, విధర్మము పరధర్మము అభాస ధర్మము ఉపధర్మము కపట ధర్మము అనేటువంటి 5 అధర్మ శాఖలు ఉన్నాయి. ఓకే, అంటే మనం భక్తిలో పురోగమించాలి అంటే ధర్మంగా ఉండాలి,
ధర్మంగా ఉండాలి అని అంటే ముందు మనం ఏది అధర్మము అనేటువంటిది తెలుసుకోవాలి. ఏది అధర్మమో తెలుసుకున్నప్పుడు ఆ అధర్మాన్ని చేయకుండా ఉండడము అనేటువంటిది ఉత్తమం. విధర్మము అంటే ఏమిటి అని అంటే ఏదైతే స్వధర్మం ఉందో ఆ స్వధర్మాన్ని కూడా మనం నిర్వర్తించలేని స్థితి ఏదైతే ఉంటుందో అది విధర్మం. ఓకే, అంటే ఒక్కొక్క వర్ణం వాళ్ళకి ఒక్కొక్కటి స్వధర్మము అనేటువంటిది ఉంది. ఈ స్వధర్మాన్ని నిర్వర్తించడము అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. స్వధర్మాన్ని చేయకుండా మనము ఆధ్యాత్మికంగా పురోగమించడం కూడా కష్టమే. స్వధర్మాన్ని మనము బాధ్యతగా నిర్వర్తించాలి. అలా చేయలేనటువంటి పరిస్థితి కనుక మన మన జీవితంలో ఉంటే అది విధర్మము, అలా ఉండకూడదు. అంటే నీ స్వధర్మాన్ని నువ్వు నిర్వర్తించేటువంటి విషయంలో వెనకడుగు వేయకూడదు అని చెప్తున్నారు. ఇక రెండవది పరధర్మ. పరధర్మ అంటే మన ధర్మాన్ని మనం వదిలేసి ఇతరుల యొక్క ధర్మాన్ని మన ధర్మంగా భావించి చేయడం, ఇది కూడా మనం చేయకూడదు. అంటే ఇక్కడ మనకి చెయ్యకూడనటువంటి ఐదు రకాల ధర్మాల గురించి తెలియజేస్తుంది. పరధర్మం అంటే ఏంటి? విధర్మ అంటే మన ధర్మాన్ని మనం చేయకుండా ఉండడం. పరధర్మ అంటే మన ధర్మాన్ని చేయకపోగా పరుల యొక్క ధర్మాన్ని మన ధర్మంగా భావించి చేయడం, ఇది కూడా వర్జితమైనది, ఇది కూడా చేయకూడదు. ఇక మూడోది అభాస ధర్మ. అభాస ధర్మ అంటే మనం మన సొంత ధర్మాన్ని సృష్టించుకుంటాం, ఇది నా ధర్మము అని అనుకుంటాం. ఎలా అంటే ఎవరో ఒక దేవీ దేవతలను పట్టుకొని ఈ దేవీ దేవతలే నిజమైనటువంటి భగవంతుడు, ఈ దేవీ దేవతలకి వర్షిప్ చేస్తే సరిపోతుంది మనం ముక్తిని సాధించేస్తాము అనేటువంటి భావనలో ప్రతి దేవీ దేవతని, కనపడినటువంటి ప్రతి దేవీ దేవతను కూడా పూజించేసి ఇదే ధర్మము అని అనుకోవడం ఏదైతే ఉందో అది అభాస ధర్మం. అందుకనే సర్వధర్మాన్ పరిత్యజ్య అని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్పారు, అన్ని ధర్మాలని వదిలేయండి. మీరు సృష్టించుకున్న విధర్మము, పరధర్మము, అభాస ధర్మము, ఇంకా ఉపధర్మము, కపట ధర్మము, వీటన్నింటినీ వదిలేయమని అర్థం. సర్వధర్మాన్ పరిత్యజ్య అంటే అందుకని శ్రీకృష్ణ భగవాను మనకి ఆ శ్లోకంలో ఆ విషయాన్ని చెప్పారు. ఇక ఉపధర్మ. ఉపధర్మ అంటే కొంతమంది గర్వితులైనటువంటి వ్యక్తులు వాళ్ళకు ఉన్నటువంటి ధన బలంతో, వాళ్ళకు ఉన్నటువంటి పేరు బలంతో వాళ్ళని అందరూ ఫాలో అవుతున్నారు అనేటువంటి ఒక గర్వంతో వాళ్ళు కొన్ని ధర్మాలను సృష్టిస్తారు. మీరు ఇలా చేయండి మంచిదే ఉంటుందిలే, మీరు అలా చేయండి బాగానే ఉంటుందిలే అని వాళ్ళు చెప్తారు. వాళ్ళు ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్స్ అనమాట. ఈ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్స్ ఏం చేస్తారు అంటే వాళ్ళు ఏం చెప్తే అది ఫాలో అవుతున్నారు కదా అని చెప్పేసి చెయ్యకూడని పనులు చెప్పేసి చేయించడం ఏదైతే ఉందో అది ఉపధర్మం. ఇలాంటి పనులు కూడా చేయించకుండా ఉండాలి, చేయకుండా ఉండాలి, అది ఉపధర్మం. ఇక ఇంకొకటి ఏంటండి, కపట ధర్మ. కపట ధర్మ అంటే శాస్త్రంలో చెప్పబడినటువంటి విషయాలని తప్పుగా అర్థం చేసుకొని మనము దాన్ని ఫాలో అవడం, అంటే మాయావాదం, అంటే నిరాకారవాదం, లేకపోతే శూన్యవాదం, ఇలాంటివన్నింటినీ మనం శాస్త్రంలో చెప్పబడినటువంటి సంస్కృత పదాలని మనం తప్పుగా అర్థం చేసుకొని మనము ఇది నిజమైనటువంటి ధర్మము అని అనుకుని పాటించేటువంటిది ఏదైతే ఉందో అది కపట ధర్మం. యాక్చువల్గా మోసం చేసేటువంటి ధర్మం అన్నమాట, మాయావాదం అదే చేస్తుంది. కాబట్టి మాయవాద సిద్ధాంతాలను నమ్మడం అనేటువంటిది కూడా సరైనటువంటి పద్ధతి కాదు. ఈ ఐదు రకాల ధర్మాలని వదిలేసినటువంటి వాడే నిజమైనటువంటి భక్తుడు, నిజమైనటువంటి ధర్మాన్ని పాలించేటువంటి వ్యక్తి అవుతాడు. ఓకే, 13వ శ్లోకం. ఇక్కడి నుంచి ఒక్కొక్క ధర్మం గురించి మనకి వివరిస్తారు. 13 నుంచి నెక్స్ట్ 5 శ్లోకాలలోనూ 5 రకాల ధర్మాల గురించి మాట్లాడతారు. చూద్దాం, గౌరీ మాత చదువుతారా? చదువుతాను ప్రభుజీ. హరే కృష్ణ. ధర్మభాదో విధర్మ స్యాత్ పరధర్మో అన్యచోదితః. ధర్మభాదో అధర్మ స్యాత్ పరధర్మో అన్యచోదితః. ఉపధర్మస్తు పాఖండో దంభో వాశబ్ద విచ్ఛలః. ఉపధర్మస్తు పాఖండో ధర్మో వాశబ్ద విచ్ఛలః. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. స్వధర్మ పాలనను ఆటంకపరిచిన ధర్మము విధర్మం అనబడును. అన్యులచే ప్రవేశపెట్టబడిన ధర్మము పరధర్మము. గర్వితుడు వేద ధర్మమును నిరసించువాడు నైనా వ్యక్తి సృష్టించిన కొత్త రకమైన ధర్మము ఉపధర్మము. పరగారడితో పదగారడితో వ్యాఖ్యానింపబడినది చల ధర్మము. ఈ ఐదు ధర్మాలు ఇప్పుడు మనం చెప్పుకున్న ఐదు ధర్మాల గురించి ఈ శ్లోకంలో వివరించారు. స్వధర్మము, స్వధర్మ విధర్మము అంటే స్వధర్మ పాలన చేయకపోవడం. ఇక పరధర్మము అంటే ఇతరుల ధర్మం చేయటం. అన్యులసే సృష్టింపబడినటువంటి ధర్మాన్ని పాటించడం అనేటువంటిది
అన్యులచే ప్రవేశపెట్టిన ధర్మము పరధర్మము, అంటే వేరే వాళ్ళ ధర్మం మనం పాడు. గర్వితుడు వేద ధర్మమును నిరసించువాడు అయినటువంటి వ్యక్తి సృష్టించినటువంటి కొత్త రకమైనటువంటి ధర్మము ఉపధర్మము. పదధారణతో వ్యాఖ్యానింపబడినది చలధర్మం. చలధర్మం అంటే కపట ధర్మం. ఓకే, చల్ చల్ అంటారు చూసారా, చల్ చేశారంట, మోసం చేయడం అంట, కపట ధర్మం. చదవండి భాష్యము. కొత్త రకమైన ధర్మమును తయారు చేయుట ఈ కాలమున మోజుగా తయారైనది. అంత్యమున అన్ని పద్ధతులు ఒక్కటే కనుక ఎవరికి వచ్చినట్టు వారు ఏదో ఒక ధర్మమును పాటించవచ్చునని నామమాత్ర స్వామీజీలు యోగులు పలుకుచున్నారు. కాని శ్రీమద్ భాగవతమునందు అట్టి వింతైన ఆలోచనలు విధర్మమని పిలువబడినవి. ఏలయనగా అవి మనిషి యొక్క స్వధర్మమును స్వధర్మమునకు విరుద్ధముగా చనునట్టిది. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అని నిజమైన ధర్మము దేవదేవుని చేత వర్ణితమైనది అనగా శ్రీకృష్ణ పాదపద్మ శరణాగతియే నిజమైన ధర్మము. భాగవతమునందలి షష్ఠస్కందములో ఆజామిళిని ఉద్ధారమునకు సంబంధించిన విషయమున యమధర్మరాజు ధర్మంతు సాక్షాత్ భగవత్ ప్రణీతం అని పలికెను. ప్రభుత్వం వసగినదే నిజమైన చట్టమైనట్లు దేవదేవుడి చెప్పినదే నిజమైన ధర్మము. ఎవ్వడను తన ఇంటిలో చట్టమును తయారు చేయజాలడు, అట్లే నిజమైన ధర్మమును సృష్టింపజాలడు. భాగవతమునందే మరొక చోట సవై పుంసాం సర్ పరో ధర్మో యతో ధర్మం యతో భక్తి రదోక్షజే. మనిషిని భగవద్భక్తునిగా చేసేటి ధర్మమే నిజమైన ధర్మమని చెప్పబడినది. కనుక కృష్ణ భక్తి అనేది ధర్మమునకు విరుద్ధమైన ఏదైనను విధర్మము పరధర్మధర్మము లేదా చరధర్మము చలధర్మము అనబడును. శ్రీకృష్ణుడు ఒక విషయమును ప్రత్యక్షముగా పలికినప్పుడు కొందరు మూర్ఖులు వేరొక అర్థము స్ఫురించినట్లు దానిని వ్యాఖ్యానించినచో అది చలధర్మమే ఎగును. అదే పదగారిడి శబ్దవిత్ మోసపూరిత ధర్మము అనబడును. ఇటువంటి నానా రకములగు చలధర్మములను మనుజుడు సావధానుడై విడవలెను. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. ఏ విషయమైనా సరే కృష్ణ భక్తిని కనుక మనకు తీసుకురాకపోతే, కృష్ణుడు గురించి కనుక మనకు చెప్పకపోతే, కృష్ణుడి యొక్క సమీపంలోకి మనల్ని తీసుకురాకపోతే, మనం కృష్ణ భక్తిని చేసేలాగా లేకపోతే, ఆ ధర్మము నిజమైనటువంటి ధర్మము కాదు. ఏ ధర్మం అయితే మనల్ని భక్తులుగా మారుస్తుందో అది నిజమైనటువంటి ధర్మం. అందుకని మనకి భాగవత ధర్మం ఏదైతే ఉందో, భాగవతము అనేటువంటిది మనకి కృష్ణ భక్తిని ఇస్తుంది, అది నిజమైనటువంటి ధర్మం. కాబట్టి సర్వధర్మాన్ పరిత్యజ్య అని శ్రీకృష్ణ భగవానుడు అన్ని ధర్మాలని వదిలేసేయండి అని అనడానికి ఇదే కారణం. ఓకే, అన్ని ధర్మాలని వదిలేసేయండి అంటే మనం మంచి చేయడం మానేయండి అని కాదు. ఓకే, ఇలాంటి ఏదైతే మనల్ని ముక్తి మార్గానికి తీసుకురాదో, ఏదైతే మన జీవిత నిజమైనటువంటి లక్ష్యాన్ని చేర్చే విధంగా ఉండదో, అది మనకి సరి అయినటువంటి ధర్మం కానట్లు. ఓకే, సో ఏదైతే అంటే భగవంతుడు చెప్పిందే సరి అయినటువంటి ధర్మము. సో భగవంతుడు చెప్పనిది ఏదైనా సరే అది సరి అయినటువంటి ధర్మము కాదు. కాబట్టి ఉపధర్మము, పరధర్మము, విరుద్ధ ధర్మము, లేకపోతే చల్ ధర్మము, ఇలాంటివన్నీ కూడా మనము వదిలేసేయాలని చెప్తున్నారు. నెక్స్ట్ 14 హనుమాన్ ప్రభుజీ. హనుమాన్ స్వభావవిహితో ధర్మః కస్య నేష్టః ప్రశాంతయే. స్వభావవిహితో ధర్మః కస్య నేష్టః ప్రశాంతయే. భావం తన ఆశ్రమ ధర్మమును మొండి వైఖరితో నిర్లక్ష్యపరిచడి వాడు తయారు చేసిన ధర్మమే అభాసము అనబడును. కాని మనుషుడు తన వర్ణాశ్రమ ధర్మమును చక్కగా నిర్వహించినచో భౌతిక క్లేశమును శపింపచేయుటకు అది ఎందులకు సరిపోదు. హరే కృష్ణ. భావ ప్రభు శ్రీ ప్రభుపాదికి. భాష్యం. శాస్త్ర శోధితమకు వర్ణాశ్రమ ధర్మములను ప్రతి ఒక్కడు ఖచ్చితముగా పాటింపవలనని ఇచ్చట సూచింపబడినది. ఈ విషయమున విష్ణు పురాణము 3.8.9 నందు ఇట్లు చెప్పబడినది.
వర్ణాశ్రమాచారవత పురుషేణ పురః పుమాన్ విష్ణురారాధ్యతే పంథా నాణ్యతే తత్తోష కారణం. పురోగతి లక్ష్యముపైననే అనగా కృష్ణ భక్తునిగా నగుట ఎందే మనుషుడు తన దృష్టిని కేంద్రీకరించవలను. అన్ని వర్ణాశ్రముల లక్ష్యము చరమ విషయము ఇదే, కానీ విష్ణు ఆరాధనము జరగనప్పుడు వర్ణాశ్రమానుయాయులు ఏదో కల్పిత దేవతను సృష్టించుకొందురు. ఈ విధముగా ప్రతి ఒక్కరిని దేవునిగా దైవముగా భావించి పూజించుట నేడు మోజుగా తయారైనది. పలు ధర్మ సంస్థలు ఇప్పుడు నిజమైన భగవంతునితో సంబంధమును త్యజించి తమ స్వంత దేవుళ్లను తయారు చేసుకుని సున్నవి. దేవతార్చన పరులు బుద్ధి నశించిన వారని భగవద్గీత యందు స్పష్టముగా తెలుపబడినది. అయినప్పటికీ బుద్ధిహీనుడైన ఎవడో నిరక్షరాస్యుని దేవుడుగా భావించుట, అతనికి ఒక గుడి కట్టించుట జరిగిపోతున్నది. ఆ గుడిలో మాంసభక్షణము చేసే సన్యాసులు నివసించుట, ఎన్నో కలుషిత కలాపములు కొనసాగుట సర్వసాధారణమే. అమాయకులకు అనుయాయులను తప్పుదోవ పట్టించడి అట్టి ధర్మము ఖచ్చితముగా నిషేధింపబడినది. అట్టి కుహన ధర్మమును పూర్తిగా ఆపివేయవలసి ఉన్నది. ఆది అందలి పద్ధతి ఏమనగా బ్రాహ్మణుడు నిజముగా బ్రాహ్మణుడు కావలసి ఉండదు, అనగా అతడు బ్రాహ్మణ కుటుంబమున జన్మించుటయే కాక యోగ్యతను కూడా బడయవలసి ఉండదు. అట్లే ఒకడు బ్రాహ్మణ వంశమున జన్మించనప్పటికీ బ్రాహ్మణ యోగ్యతలను కలిగి ఉండచో బ్రాహ్మణునిగా గుర్తింపబడవలెను. ఈ పద్ధతిని ఖచ్చితముగా పాటించినచో మనుషుడు వేరే ప్రయత్నము చేయకుండగానే సుఖవంతుడు కాగలడు. స్వభావ హితో ధర్మ కస్య నేష్టః ప్రశాంతయే దుఃఖ నివృత్తియే జీవితం యొక్క నిజమైన లక్ష్యము. శాస్త్ర నియమములను అనుసరించడం ద్వారా మనుషుడు దానిని సులభంగా సాధించగలడు. హరే కృష్ణ ప్రభు, దండవత్ ప్రణామ. సో మనకి భగవంతుడు వర్ణాశ్రమ ధర్మ విధానాన్ని ప్రతిపాదించడం అనేటువంటిది జరిగింది. అయితే వర్ణాశ్రమ ధర్మ విధానం ఉండగా మనం ఎందుకు వర్ణాశ్రమ ధర్మ విధానం ఉండగా మనం ఎందుకు ఇలాంటి తప్పు తప్పు ధోరణుల్లో మనం ఎందుకు ధర్మాన్ని పాటించకుండా ఉండాలి, వర్ణాశ్రమ ధర్మాన్ని పాటించకుండా ఉండాలి, దానివల్ల మనకు వచ్చేటువంటి లాభం ఏమిటి? అదే వర్ణాశ్రమ ధర్మాన్ని కనుక మనం చక్కగా అనుసరిస్తూ ఉన్నట్లయితే కనుక మనం ముక్తి మార్గంలో ఉన్నట్లు అవుతుంది. చక్కగా ఏదో ఒకనాటికి శుద్ధ భక్తుడిగా మారిపోయి శుద్ధ భక్తుడి స్థితిలో మనం కూడా ముక్తిని సాధించేటువంటి అవకాశం ఉంటుంది, భగవద్ధామానికి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. కానీ మనం ఏం చేస్తున్నామంటే చాలామంది సన్యాసులు, చాలామంది గొప్ప గొప్ప వాళ్ళు, లేకపోతే ఆధ్యాత్మికంగా పురోగమించారు అని అనుకున్నటువంటి వాళ్ళు, వాళ్ళందరూ కూడా మనల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. ఎందుకంటే మనం అందరం కూడా వాళ్ళ మాటలు వింటున్నాం కాబట్టి. వాళ్ళు ఏం చెప్తున్నారు అని అంటే ఎవరిని పూజించినా ఒకటి, ఏం చేసినా ఒకటి, అన్ని ఒక చాటుకే చేరతారు అని చెప్తుంటారు. ఓకే, అంటే అది చాలా మూర్ఖమైనటువంటి వితండవాదం. అందరినీ పూజిస్తే ఒకటి కాదు, ఎవరిని పూజించినా ఒకటే కాదు. మనము ముందు భక్తి ఎవరికి చేయాలి అనేటువంటి విషయాన్ని తెలుసుకోకుండా చేసేటువంటి భక్తి మనము గమ్యాన్ని సరిగా చేర్చదు. కాబట్టి మనం శాస్త్ర నిర్దేశానుసారము దేవాదిదేవుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు మాత్రమే పూజించాలి. ఆయనకి చేసేటువంటి భక్తి మాత్రమే నిజమైనటువంటి పరోధర్మము. ఈ ధర్మాలన్నిటికీ మించినటువంటి ధర్మము అది మాత్రం. కాబట్టి అలాంటి ధర్మాన్ని మనం చేయాలి. అంతేకాని మనం ఏ దేవీ దేవతలను, లేకపోతే వ్యక్తి పూజలు కూడా చేస్తున్నాం మనం ఈ మధ్య. ఏ సినిమా యాక్టర్ను, సినిమా హీరోయిన్ను, సినిమా హీరోను పూజించడము, లేదా చదువురాని వాడిని పూజించడము, లేదా వాళ్ళకి గుళ్ళు కట్టడము, ఇలాంటివి కూడా మనం చేస్తూ ఉన్నాం. ఇదంతా కూడా చాలా తమోగుణయుతమైనటువంటి ఒక అర్చనా విధానం. ఇలాంటి అర్చనల వల్ల మనకు వచ్చేటువంటి లాభం ఏమి లేదు. ఇలాంటి సినిమా యాక్టర్లకు కట్టిన గుళ్ళ దగ్గర ఏం చేస్తారు వాళ్ళు? వాళ్ళు చక్కగా ఏదో ఒక జంతువుని తీసుకొస్తారు, నరుకుతారు, చక్కగా వండుకుంటారు, తింటారు. ఇది ఒక సినిమా యాక్టర్కి చేసేటువంటి అర్చన. మనం చూస్తూనే ఉన్నాం రోడ్ల మీద కూడా చాలా బ్యానర్లు పెట్టి వాళ్ళకి పాలాభిషేకాలు కూడా చేస్తున్నారు, ఓకే, దండలు వేస్తున్నారు. ఇవన్నీ కూడా ఒక వ్యక్తిని పూజించే స్థాయికి మనం దిగజారిపోయాము. ఇది కాదు నిజమైనటువంటి భక్తి అంటే, నిజమైనటువంటి జీవితం యొక్క లక్ష్యం అంటే.
ఓకే సినిమా యాక్టర్ని గౌరవించడంలో తప్పలేదు. ఆ సినిమా యాక్టర్ని గౌరవించేటప్పుడు మనకు ఉండాల్సినటువంటి భావన ఏమిటంటే ఈ వ్యక్తిలో ఇంత టాలెంట్ ఉంది, ఈ టాలెంట్ భగవంతుడి యొక్క కరుణ వల్ల ఈ వ్యక్తికి వచ్చింది అని, ఆ వ్యక్తిలో ఉన్న టాలెంట్లో భగవంతుడిని చూడగలగాలి. అది నిజమైనటువంటి కృష్ణ కాన్షియస్నెస్ అంటే. ఓకే అలా కాకుండా ఆ వ్యక్తినే చూస్తూ ఆ వ్యక్తికి ఉన్నటువంటి టాలెంట్ వల్ల ఆ వ్యక్తిని గౌరవిస్తూ ఆ వ్యక్తిని పూజిస్తూ ఉన్నాం అనుకోండి, మనం తమోగుణంలో ఉన్నట్లు మనం ఎప్పటికీ శుద్ధ సత్వగుణంలో లేనట్టు. ఓకే ఆ విధంగా మన యొక్క అర్చనా విధానం అనేటువంటిది ఉండకూడదు. ఇంకొకటి, బ్రాహ్మణుడు అయినటువంటి వ్యక్తి బ్రాహ్మణుడుగా తన్ను తాను గుర్తింపబడడానికి అవసరమైనటువంటి అన్ని రకాల శాస్త్ర అధ్యయనాలు చేయాలి. ఓకే తర్వాత తన బ్రాహ్మణత్వాన్ని పొందడానికి ప్రయత్నం చేయాలి. అంటే వంశము బ్రాహ్మణుడిదైతే సరిపోదు, మన బుద్ధి, మన మనస్సు, మన ఆలోచనలు, మన కర్మలు, మన యొక్క జ్ఞానము అన్ని కూడా బ్రాహ్మణ స్థాయిలో ఉండాలి. అలా మనం మన యొక్క జీవనాన్ని పెంచుకోవాలి అని చెప్తున్నారు. ఓకే నెక్స్ట్ 15వ శ్లోకం సునీత మాత. కృష్ణ ప్రభుజీ, ధర్మార్థమపి నేహేతయత్రార్థం వాధనోదనం. ధర్మార్థమపి నేహేతయత్రార్థం వాధనోదనం. అనీహానిహ మానస్య మహాహేరివ వృత్తిధా. అనీహానిహ మానస్య మహాహేరివ వృత్తిధా. మనుజుడు దరిద్రుడైనను దేహ పోషణార్థము ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకొనుటకు లేదా ధర్మపరుడని ప్రసిద్ధికెక్కుటకు ప్రయత్నింపరాదు. అజగరము ఒకే చోట పడి ఉండి జీవిక కొరకు యత్నింపకున్నను దేహపోషణకు అవసరమయ్యే ఆహారమును పొందగలిగినట్లు నిష్కాముడు కూడా ప్రయత్నం లేకుండగానే జీవికను సంపాదించుకొనగలడు. భాష్యం, మనకి కొన్ని కొన్ని పరిస్థితులు మన జీవితంలో మన పూర్వకర్మల ఆధారంగా మనకు వస్తూ ఉంటాయి. ఓకే మనకి వచ్చినటువంటి మన ఈ పరిస్థితుల నుంచి మనం బయటపడటం కోసం మనం అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటాం, భక్తి తప్ప. ఓకే ఏ శాంతి పూజలో చేయటము, లేకపోతే ఎవరినో ఉద్ధరించటము, లేకపోతే ఇంకా ఎవరినో మోసం చేయటము, ఇలాంటి పరోధర్మం కానటువంటి అనేక ధర్మాలను పాటిస్తూ మన యొక్క స్థితి నుంచి మనం మెరుగుపడాలి అని కోరుకుంటూ ఉంటాం. అలాంటి ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటాం, అలా చేయకూడదు అని చెప్తున్నాం. ఒకవేళ మనం దరిద్రుడిగా పుట్టాము అంటే దానికి కారణము మనకి పూర్వ జన్మలో మనకి చేసినటువంటి పాపాలకి అనుగుణంగానే మనం పుట్టాము. ఒకవేళ మనం ఇవ్వబడినటువంటి ఈ జీవితాన్ని మనం అనుభవించకపోతే మన పాపానికి ఫలితాన్ని మనం అనుభవించినట్లు కాదు. అలా మనం గనక చేస్తే ఏమవుతుంది అని అంటే మన పాపం యొక్క ఫలం అనేటువంటిది ఇంకా ఎక్కువ కాలం మనము అనుభవించాల్సి ఉంటుంది. వీటన్నిటికీ బదులు పరోధర్మాన్ని పాటించాలి. అంటే మనం ఒకవేళ పాపాన్ని చేసే దరిద్రులుగా పుట్టి ఉన్నా, లేదా పాపం చేయడం వల్లనే మనకి ఒకవేళ భౌతికమైనటువంటి ఆర్థిక ఇతర ఇబ్బందులు మనకి కలిగినా, మనం చేయాల్సిందల్లా ఏమిటి అని అంటే కనీసంగా కృష్ణుడి యొక్క పాదాలను చేరుకోవడం. అది గనక మనం చేయగలిగితే మనకున్నటువంటి పాపాలన్నీ పోతాయి. అందుకని కృష్ణుడు ఏం చెప్పారు భగవద్గీతలో, నువ్వు ఇంతకు ముందు ఎన్ని పాపాలు చేసి ఉన్నప్పటికీ సరే, నువ్వు ఒకవేళ నీచ కులంలో పుట్టినటువంటి వ్యక్తివైనా సరే, నువ్వు చండాలుడు అయినా సరే, నా పాద పద్మాలను ఆశ్రయిస్తే నువ్వు ఉత్తముడివి, గొప్పవాడివి, నీ యొక్క రక్షణ నాకు, నీ యొక్క రక్షణ నా బాధ్యత అని శ్రీకృష్ణ భగవానుడు తెలియజేశారు. కాబట్టి మనం ఈ శాస్త్రాన్ని అర్థం చేసుకొని మనకున్నటువంటి పరిస్థితి నుంచి మనం బయటపడాలి అని అంటే ఏ దేవీ దేవతల చుట్టూ తిరగడం కాదు, లేకపోతే ఏ శాంతి పూజలు చేయటమో కాదు, మనం కృష్ణుడినే ఆశ్రయించడం అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే అది నిజమైనటువంటి ధర్మం. అలా చేయడం వల్ల మనకి ఉద్ధరింపబడతాం. చదవండి మాతాజీ. ప్రభుపాదుల వారి భాష్యము, మానవ జన్మము కేవలము కృష్ణ భక్తిని వృద్ధి కావించుకున్నటకే ఉద్దేశింపబడినది. కనుక మనుజుడు దేహ పోషణకై బ్రతుకు తెరువును సంపాదించుకునే యత్నమైనను చేయనవసరము లేదు. ఈ విషయము ఇచ్చట పెద్ద కొండ చిలువ ఉదాహరణముతో చక్కగా వివరించబడినది. అది అటు ఇటు కదలక ఒకే చోట పడియుండును. దేహ పోషణకై జీవిక కొరకు అది యత్నించదు, అయినను భగవత్ కరుణ చేత జీవించుచున్నది. తస్యైవ హేతో ప్రేతేత కోవిదహ అని నారదముని ఉపదేశించినట్లు భాగవతము 1.5.18 నందు మనుజుడు కేవలము
తన కృష్ణ భక్తిని వృద్ధి కావించుకొనుటకే యత్నించవలెను. ఇతరముగు కార్యమును చివరకు జీవికను సంపాదించుకొనుటకు కూడా అతను కోరుకొనరాదు. ఇటువంటి స్వభావమును కలిగిన వారు పలువురు కలరు. ఉదాహరణకు మాధవేంద్రపురి ఎవరిని భిక్షం అడగలేదు. సుఖదేవ గోస్వామి కూడా కస్మాత్ భజంతి కవయో ధన దుర్మదాన్ అని పలికి ఉండెను. ధనాంధుడైన వ్యక్తి చింతకు ఎందుకు వెళ్ళవలెను? దానికి బదులు అతడు కృష్ణునిపై పూర్తిగా ఆధారపడవలెను. అప్పుడు ఆ దేవదేవుడే సమస్తము నొసగగలడు. కృష్ణ చైతన్యోద్యమ సభ్యులందరూ అనగా గృహస్థులే గాని సన్యాసులే కాని దృఢ సంకల్పంతో కృష్ణ భక్తి ప్రచారమునకే యత్నించవలెను. శ్రీకృష్ణుడే అవశ్యములైన వాటిని సమకూర్చగలడు. ఈ సందర్భమును అజగర వృత్తి అంటే పెద్ద కొండ చిలువ యొక్క జీవిక పద్ధతి మిగుల వర్ణితమైనది. మనుజుడు అతి దరిద్రుడైనను కేవలం కృష్ణ భక్తి ఎందు పురోగమించుటకే యత్నించవలను గాని జీవికను సంపాదించుకున్నటకు కాదు. హరే కృష్ణ ప్రభు జీదండవత్. సో గోస్వాములు కొంతమంది ఉన్నారు, వాళ్ళు ప్రత్యేకించి మన గురు పరంపరలో ఉన్నటువంటి వాళ్ళు. ఓకే, గౌరకిషోర్ బాబాజీ ఎలా అంటే, ఆయన అలా కూర్చుంటారు, ఎన్ని రోజులైనా సరే ధ్యానం చేస్తూనే ఉంటారు, భగవంతుని కీర్తన చేస్తూనే ఉంటారు, భక్తిలోనే ఉంటారు. తను తినడం కోసము, లేకపోతే తను శరీర పోషణ కోసము తన జీవితంలో ఒక నిమిషం కూడా ఖర్చు పెట్టేవాడు కాదు. మరి ఎక్కడి నుంచి వస్తుంది తనకి ఆహారము? తను కూడా పూర్తిగా 115 సంవత్సరాలు 125 సంవత్సరాలు బ్రతికారు. ఎలా బ్రతికారు అంటే, మనం కృష్ణ భక్తిలో ఉండి కృష్ణ ప్రచారం చేయడానికి కనుక మనం నియుక్తులం అయితే ఆటోమేటిక్గా అన్ని అవసరాలు తీరిపోతాయి. అంటే మనం కృష్ణ భక్తిని ప్రచారం చేసే మార్గంలో మన దగ్గర ముందు ఏమీ లేకపోయినా కానీ ప్రచారం చేయడానికి కనుక మనం పాల్గొంటే మనకి అవసరమైనటువంటి అన్ని అవకాశాలని కృష్ణుడే కలిగిస్తారు. ఓకే, అది ఈ యొక్క బాబాజీ అయితే లేకపోతే ఇంకా ఇతర గోస్వాములు అయితే. ఇక్కడ మాధవేంద్రపురి యొక్క ఉదాహరణ కూడా తీసుకున్నారు. మాధవేంద్రపురి అంటే ఎవరండి? చైతన్య మహాప్రభుకి గురుగారు, చైతన్య మహాప్రభు యొక్క గురువు. ఆయన ఎవరి దగ్గరికి వెళ్ళి భిక్షం ఎత్తుకునేవాడు కాదు, ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి తీసుకొచ్చి ఆయనకు ఆకలేసినప్పుడు ఇచ్చేవాళ్ళు, ఆటోమేటిక్గా వచ్చేది. ఏ విధంగా అయితే ఒక కొండ చిలువు అది ఒకే చోట పడి ఉంటుంది, కదలదు, కానీ దానికి కావాల్సిన ఆహారం దాని దగ్గరికే వస్తుంది, చక్కగా కొండ చిలువు తింటుంది, మళ్ళీ అక్కడే పడి ఉంటుంది. ఆ విధంగా ప్రకృతి ద్వారా మన అవసరాలన్నీ కూడా భగవంతుడే తీరుస్తున్నారు, కానీ మనమే ఆ ప్రకృతిని దుర్వినియోగం చేయడం కోసం అవసరానికి మించినటువంటి శ్రమను పడి ఆ ప్రకృతిని దుర్వినియోగం చేస్తూ ఉన్నాము. అలా అని మనం కష్టపడద్దని కాదు, కానీ కృష్ణ భక్తిని మర్చిపోకూడదు. కృష్ణ భక్తిని వదిలేసే అంత లెవెల్లో మన యొక్క భౌతికమైనటువంటి కర్మలు ఉండకూడదు అని మనకి చెప్తున్నారు. కాబట్టి అన్నిటికంటే హై ప్రయారిటీ ఏమిటి, ఈవెన్ శరీర అవసరాలను తీర్చుకోవడానికంటే కూడా అతి ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అని అంటే కృష్ణ భక్తి అని ఇక్కడ చెప్తారు. 16వ శ్లోకం. సుఖదేవ గోస్వామి భిక్షకు వెళ్ళారని ఒకసారి చెప్పారు కదా ప్రభుజీ. సుఖదేవ గోస్వామి వెళ్ళేవారు, కానీ ఆయన వెళ్ళేటువంటి ఉద్దేశం ఎవరింటికి వెళ్తారో వాళ్ళని ఉద్ధరించడం. ఓకే ప్రభుజీ, అది కూడా ప్రచారం కోసమే వెళ్ళారు. అంటే అందరూ ఆ స్థితిలో ఉండరు మాతాజీ, అందరి గురించి మాట్లాడలేదు, కానీ న్యాచురల్ ప్రాసెస్ లోనే మనకు అన్ని దొరుకుతాయి, దానికోసం మనం ప్రత్యేక ప్రయత్నం చేయవసరం లేదు అని చెప్తున్నాం. జంతువులు ఏం చేస్తున్నాయండి? జంతువులు దొరకట్లేదా? న్యాచురల్ గానే దొరుకుతున్నాయి కదా. అంటే మనం ఆ లెవెల్లో దిగలేము లే, కానీ కనీసంగా మనం భక్తిని అనేటువంటి దాన్ని మర్చిపోకుండా మన యొక్క భౌతికమైనటువంటి కర్మలు. ప్రియ మాతాజీ, సంతుష్టస్య నిరీహస్య స్వాత్మా రామస్య యత్ సుఖం. హరే కృష్ణ ప్రభు. సంతుష్టస్య నిరీహస్య స్వాత్మా రామస్య యత్ సుఖం. కుతస్తత్ కామలోభేన ధావతో అర్దేహయా దిశః. కుతస్తత్ కామలోభేన ధావతో అర్దేహ దిశః. భావము, సంతుష్టుడు ఆత్మరాముడు హృదయస్థుడగు పరమాత్మతోనే తన సమస్తమగు కర్మలను జోడించిన వాడు నగు మనుజుడు జీవిక కొరకు ప్రయత్నించకనే దివ్యానందమును అనుభవించగలడు. కామలోభ పూర్ణుడే ధనవాంఛతో అన్ని దిక్కుల పరిభ్రమించేది లౌకికునికి అట్టి సుఖమెక్కడిది. హరే కృష్ణ ప్రభు, ధన్యవాదాలు. ఈ శ్లోకంలో ఆత్మ సంతృప్తుడు అయినటువంటి వ్యక్తికి ఒక లోభి అయినటువంటి వ్యక్తికి మధ్య ఉన్నటువంటి తేడాన్ని తెలియజేస్తున్నారు.
ఒక ఆత్మారాముడు అంటే సంతృప్తి పడినటువంటి వ్యక్తి. దేనికోసం అంటే ఉన్నదాంతో సంతృప్తి పడడం అనమాట. సంతుష్టుడు ఆత్మారాముడు హృదయస్థుడు పరమాత్మనితో గల తన సమస్తమగు కర్మలను జోడించిన వాడు ఒక మనుషుడు జీవిత కొరకు ప్రయత్నించగానే దివ్యానందంలో అవుతాడు. అంటే ఎవరైతే కృష్ణ భక్తిలో ఉంటారో, ఎవరైతే ఉన్నదాంతో సంతృప్తి పడుతూ కృష్ణ భక్తిని కంటిన్యూ చేస్తారో వాళ్ళలో ఉన్నటువంటి మనశ్శాంతి, వాళ్ళలో ఉన్నటువంటి ప్రశాంతత, వాళ్ళలో ఉన్నటువంటి దివ్యమైనటువంటి ఆనందము, ఒక లోభి అయినటువంటి వ్యక్తి అంటే తనకు ఉన్నా కానీ ఇంకా కావాలి అనుకోవటం, ఉన్నదాన్ని ఖర్చు పెట్టకుండా ఉండడం, ఇలాంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఉన్నటువంటి ఆనందం ఇలాంటి వ్యక్తులకు ఉండదు అని చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ 17వ శ్లోకం రామారావు ప్రభుజీ. తదా సంతుష్ట మనసః సర్వా శివమయాదిశః. సదా సంతుష్ట మనసః సర్వః శివమయాదిశః. శర్కరాకంటకాదిభ్యో యతోపానత్పదః శివం. శర్కరాకంటకాదిభ్యో యతోపానత్పదః శివం. కాళ్ళకు చెప్పులు తొడుగుకున్న వ్యక్తికి రాళ్లపైన ముళ్లపైన నడిచినను ప్రమాదం ఉండదు. అతనికి అంతయు మంగళకరమే అయ్యుండును. అట్లే ఆత్మసంతుష్టుడైన వ్యక్తికి దుఃఖమే ఉండదు. నిజముగా అతడు సర్వత్రా సుఖభావాలను పొందును. హరే కృష్ణ ప్రభు. సంతృప్తులైనటువంటి వ్యక్తి అంటే ఉన్నదాంతో సంతృప్తి పడేవాడు. అరే నాకు అది లేదు ఎందుకు, నాకు ఇది లేదు ఎందుకు అనుకున్నప్పుడు ఉన్నటువంటి బాధ, నాకు అన్ని ఉన్నాయిలే ఉన్నదాంతో సరిపోతుందిలే అనుకున్నటువంటి వాడికి ఉండేటువంటి సంతోషంతో పోల్చడానికే లేదు అని ఇక్కడ చెప్తున్నారు. అది ఎలా ఉంటుందంటే ఆ సుఖము ఆ ఆనందము ఇప్పుడు మనకి ప్రొటెక్షన్ లా ఉంటుంది అనమాట. ఆ భావనే ప్రొటెక్షన్ లా ఉంటుంది అనమాట. అంటే పర్వాలేదు ఉన్నదే సరిపోతుందిలే, మనం ఆనందంగానే ఉన్నాంలే అనుకునేటువంటి వ్యక్తికి దుఃఖం నుంచి ప్రొటెక్షన్ అనేటువంటిది ఉంటుంది. ఆ ప్రొటెక్షన్ ఎలా ఉంటుందంట, చెప్పులు కాళ్ళకి వేసుకున్నటువంటి వ్యక్తి చాలా కేర్లెస్ గా రోడ్డు మీద నడిచినా కానీ ఆయన కాళ్ళకి ఏం కావు అలా అనమాట, అలా ఉంటారు అని చెప్తున్నారు. నెక్స్ట్ 18వ శ్లోకం కుశశ్రీ మహారాజ్. సంతుష్టః కేన వా రాజన్ న వర్తేతాపి వారిణాం. సంతుష్టః కేన వా రాజన్ న వర్తేతాపి వారిణాం. ఔపస్థ్య జైష్య కార్పణ్యాత్ గృహపాలాయ తే జనః. ఔపస్థ్య జైష్య కార్పణ్యాత్ గృహపాలాయ తే జనః. హరే కృష్ణ ప్రభుజీ. భావం రాజా, ఆత్మసంతుష్టుడైన వ్యక్తి కేవలము జలము త్రాగేనను సుఖవంతుడు కావలడు. కానీ ఇంద్రియములకు విశేషముగా రసనేంద్రియ జననేంద్రియములకు పశువైన వాడు తన ఇంద్రియ తృప్తి కొరకు ఇంటి కుక్క స్థితిని పొందవలసి ఉండును. రూపాంతర వారి భాష్యము. శాస్త్రానుసారము బ్రాహ్మణుడు అనగా కృష్ణ భక్తి భావనాయుతుడు దేహ పోషణ కొరకు ముఖ్యముగా ఇంద్రియ తృప్తి కొరకు ఎవరి సేవను స్వీకరింపడు. నిజమైన బ్రాహ్మణుడు సదా సంతుష్టుడై ఉండును. తిరుటకు ఏదీనూ లేకపోయినను అతడు జలమును త్రాగి సంతుష్టుడు కావలను. ఇది కేవలము అభ్యాస సాధ్యమైనది. కానీ ఏ విధముగా ఆత్మ సంతుష్టిని బాడియవచ్చుననే విషయమున దురదృష్టవశాత్తు ఎవరకు విద్య గర్పబడలేదు. అయినను పైన వివరింపబడినట్లు పరమాత్ముని సన్నిధిని తన హృదయములో అనుభూత వనర్చుకొనుచు 24 గంటలు అతనిని గురించి ఆలోచించిన కారణమున భక్తుడు సదా సంతుష్టుడై ఉండును. అదే నిజమైన సంతుష్టి. భక్తుడు ఏనాడునూ జననేంద్రియ రసనేంద్రియములకు వశీభూతుడు కాడు కనుక ప్రకృతి ధనవాతుడు కాదు. ధన్యవాదాలు. ఓకే, సో ఈ 3 శ్లోకాలు మనం చూస్తే, మొదటి శ్లోకంలో ఆత్మసంతుష్టుడైనటువంటి వ్యక్తికి ఒక లోభికి మధ్య ఉన్నటువంటి తేడా అని చెప్పారు. తరువాత శ్లోకంలో ఆత్మసంతుష్టుడైనటువంటి వ్యక్తి ఎంత హ్యాపీగా ఉంటాడు అనేటువంటి విషయం చెప్పారు. ఈ శ్లోకంలో ఆత్మసంతుష్టుడైనటువంటి వ్యక్తికి ఇంద్రియ తృప్తి కోసం తహతహలాడేటువంటి వ్యక్తికి మధ్య ఉన్నటువంటి ఆనందంలో తేడాన్ని తెలియజేస్తున్నారు. అంటే ఆత్మసంతుష్టుడైనటువంటి వ్యక్తి కేవలం జలం తాగి కూడా సంతోషంగా ఉంటాడు, కానీ ఇంద్రియ భోగం చేయాలి అనుకునేటువంటి వ్యక్తి జలం తాగడం కాదు, అతనికి పరమాన్నం ఇచ్చినా లేకపోతే బిర్యానీ పెట్టినా కానీ సంతోషంగా ఉండడు, ఇంకా కావాలి అన్నట్లే ఉంటాడు. అది
ఇంద్రియ తృప్తి కోసం కనుక మనం కర్మలు చేయటం అనేటువంటి మొదలు పెడితే మనం ఇంటి కుక్కతోటి ఎలా అయితే ఇంటి కుక్కకి ఎంత పెట్టినా కానీ సరిపోదు, దానికి ఇంకా ఇంకా కావాలని ఆరాటపడుతూనే ఉంటుంది. ఆ విధంగా మనము మన యొక్క స్థితిని వాళ్ళని కంపేర్ చేస్తున్నాం. ఓకే, కాబట్టి ఈ ఆత్మసంతృప్తి అనేటువంటిది ఎప్పుడు సాధ్యమవుతుంది అని అంటే, మనం ఎప్పుడు కూడా మన హృదయంలో ఉన్నటువంటి పరమాత్ముడిని మనము తెలుసుకోగలిగితే మనము ఆ పరమాత్ముడికి అంటే మన శరీరంలో ఉన్నటువంటి అంటే దేహ పోషణ భావంలో కాకుండా చివరికి భగవత్ చింతన అనేటువంటి భావంలోకి ఎప్పుడైతే మనం వస్తామో అప్పుడు మనకి ఇతరం సంతృప్తి అనేటువంటిది వస్తుంది. లేదంటే కనుక ఇంద్రియ తృప్తి కోసమే అందరిలాగా మనం కూడా పనిచేస్తాం. నెక్స్ట్ 19వ శ్లోకం. ప్రియా మాతాజీ మల్లేశ్వరి మాతాజీ మల్లేశ్వరి మాతాజీ హరే కృష్ణ ప్రభుజీ. అసంతుష్టస్య విప్రస్య తేజో విద్యా తపోయశః. అసంతుష్టస్య విప్రస్య తేజో విద్యా తపోయశః. సమంతీంద్రియ సమంత్రీంద్రియ లౌల్యేన జ్ఞానం చైవ అవకీర్యతే. సమంతీంద్రియ లౌల్యేన జ్ఞానం చైవ అవకీర్యతే. ఆత్మసంతుష్టుడు కానట్టి బ్రాహ్మణుడు అనగా భక్తుడు యొక్క ఆధ్యాత్మిక తేజము విద్య తపస్సు యశస్సు ఇంద్రియ లోభ కారణముగా తగ్గిపోయి అతని జ్ఞానము క్రమముగా నశింపగలదు. హరే కృష్ణ. ఒకవేళ బ్రాహ్మణుడు అయినటువంటి వ్యక్తి జనరల్ గా శుద్ధ భక్తుడై ఉండాలి. బ్రాహ్మణుడు అయినటువంటి వ్యక్తి ఒకవేళ ఇలా ఆత్మసంతృప్తి కనుక కాకపోతే ఏమవుతుంది అనేటువంటి విషయం ఇక్కడ చెప్తున్నారు. ఒకవేళ బ్రాహ్మణుడు అయినటువంటి వాడు ఆత్మసంతృప్తిలో కనుక లేకపోతే అంటే సాటిస్ఫైడ్ గా లేకపోతే తనకున్నటువంటి జ్ఞానం మొత్తం నశిస్తుంది, తనకున్నటువంటి భక్తి మొత్తం నశించిపోతుంది, తను ఒక బ్రాహ్మణ స్థాయి నుంచి దిగజారిపోతాడు అనేటువంటి విషయం ఇక్కడ చెప్తున్నారు. నెక్స్ట్ 20వ శ్లోకం. గౌరీ మాతాజీ హరే కృష్ణ ప్రభు. కామశ్యాస్తం హి క్షుత్రుధ్యాం క్రోధస్యైతత్ఫలోదయాత్. కామస్యాస్యం క్షుత్రుధ్యాం క్రోధస్యైతత్ఫలోదయాత్. జనో యాతి న లోభస్య జిత్వా భుక్త్వా దిశోభువః. జనో యాతి న లోభస్య జిత్వా భుక్త్వా దిశోభువః. హరే కృష్ణ ప్రభుజీ. ఆకలి దప్పులు పీడితుడైన దేహావసరములు కోరికలు ఆహారము తినప్పుడు తీరగలవు, అట్లే ఎవడేని మిగిలిన క్రుద్ధుడైనచో దండనము దాని ఫలంచే కోపము తగ్గగలదు. కానీ లోభం విషయమున వ్యక్తి ప్రపంచము యొక్క అన్ని దిక్కులను జయించినను లేదా ప్రపంచమునందలి సమస్తములను అనుభవించినను సంతుష్టుడు కాజాలడు. ఆత్మసంతృప్తుడు కాకపోతే ఇంతవరకు అనేక రకాలైనటువంటి కంపారిజన్ తోటి ఎలా ఉండాలి, ఉండకపోతే ఏమవుతుంది అనేటువంటి వ్యతిరేక భావంలో ఉన్నటువంటి వాళ్ళకి ఉండేటువంటి అసంతృప్తితోటి పోలిస్తూ వచ్చారు. ఇక్కడ పూర్తిగా లోభి గురించి మాట్లాడు. ఒక లోభి అయినటువంటి వ్యక్తి తన జీవితంలో ఏది సాధించినా కానీ సంతోషుడు కాదు. ఒక లోభి అయినటువంటి వ్యక్తి తనకి ఇండియాని తీసుకొచ్చి ఆయన చేతిలో పెట్టినా కానీ ఆయన సంతృప్తి అనేటువంటిది ఉండదు. అది ఇక్కడ మనం చెప్తాం. అంటే మనలో ఉన్నటువంటి కామము క్రోధము అనేటువంటివి తగ్గవు. కోరికలు తగ్గనటువంటి వ్యక్తికి కోపం కూడా తగ్గదు. కోపం తగ్గాలి అని ప్రయత్నం చేసేటువంటి వ్యక్తి ముందు కోరికలను తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎప్పుడైతే ఆ కోరికలు తగ్గుతాయో ఆటోమేటిక్ గా కోపం కూడా తగ్గుతుంది. భాష్యము. కామ క్రోధ లోభములు ఈ భౌతిక జగత్తులో బద్ధజీవునికి బంధ కారణములని భగవద్గీత 3.37 యందు చెప్పబడినది. కామయేష క్రోధయేష రజో గుణ సముద్భవ. తీవ్రముగు కామేచ్ఛ తీరనప్పుడు మనుజునికి కోపం వచ్చును, శత్రువుని దండించినప్పుడు ఆ కోపము అణిగిపోవును. కానీ రజోగుణముచే కలిగిన గొప్ప శత్రువుగు లోభము విజృంభించినప్పుడు అతడు కృష్ణ భక్తి భావనలో ఎట్లు పురోగమించగలడు? కానీ మనుజుడు కృష్ణ భావనను వృద్ధి కావించుకునటలో అతి లోభి అయినచో అది గొప్ప వరదానమేయగును. తత్ర లౌల్య మేఖలం మూలం అట్టి సర్వోత్కృష్టమైన పదము లభ్యమై ఉన్నది. హరే కృష్ణ ప్రభుజీ ధన్యవాదాలు. ఓకే, సో కామము క్రోధము తగ్గించుకోవడం అనేటువంటి ఇంపార్టెంట్. కృష్ణ భక్తి భావంలో వృద్ధి చెందితే తప్ప ఇది సాధ్యం కాదు. ఓకే, నెక్స్ట్ 21 లాస్ట్ శ్లోకం. ఇది ఒక శ్లోకం చదువుదాం మాతాజీ. కుశశ్రీమత్. పండితా బహవో రాజన్ బహు జ్ఞా సంశయచ్ఛిదః. పండితా బహవో రాజన్ బహు జ్ఞా సంశయచ్ఛిదః.
सदसस्पतयोप्येते असन्तोषात्पतन्यदः सदसस्पतयोप्येके असन्तोषात् पतन्त्यतः प्रभुपाद वारి భావము ధర్మరాజ నానా ప్రకారమగు అనుభవము కలిగిన వ్యక్తులు న్యాయ సలహాదారులు పండితులు సభాపతులు కాగలిగిన యోగ్యతను కలిగిన వారలు తమ పదవుల చే సంతృష్టి చెందని కారణమున నరకమున బడుదురు. ఓకే సో ఓకే అసంతృప్తి అనేటువంటిది మనల్ని ఎక్కడికి తీసుకువెళ్తుంది అనేటువంటిది చెప్తున్నారు. మనం ఎలాంటి పొజిషన్ లో ఉన్నా సరే, మనం భౌతికంగా మనం గొప్పవాళ్ళమే అయి ఉన్నా సరే, మనకు ఎంత ఎంత గొప్ప స్థితిలో ఉన్నా సరే, మనకు ఉన్నటువంటి స్థితితో మనం సంతృప్తితో లేకపోతే, అసంతృప్తితో ఉండడం వల్ల మనం ఎక్కడికి వెళ్తాము, మనం పతనం చెందుతాము, మనం పడిపోతాము, మనం నరకానికి వెళ్తాము అనేటువంటి విషయం చెప్తున్నారు. చదవండి మాట. ప్రభుపాదుల వారి భాష్యము. ఆధ్యాత్మిక పురోగతి కొరకు మనుజుడు భౌతికముగా సంతృష్టుడే ఉండవలెను. లేనిచో భౌతిక వికాసమునకై అతడు చూపెడి లోభము అనగా అత్యాశ ఆధ్యాత్మిక పురోగతి కుంటుపడుటకు కారణము కాగలదు. రెండు విషయములు సమస్త సద్గుణములను వ్యర్థమనర్చగలవు. అందులో ఒకటి దారిద్ర్యము. దరిద్ర దోషో గుణరాశి నాశి. మనుజుడు దరిద్రుడైనచో అతని సద్గుణములన్నీ వ్యర్థములు శూన్యములు కాగలవు. అదే విధముగా అతడు అత్యాశ కలవాడైనను సద్గుణములు నశింపవు, సద్గుణములు నశింపగలవు. కనుక పరిష్కారం ఏమనగా, మనుజుడు దరిద్రుడు కాక లోభము లేకుండా కనీస జీవనావసరములతోనే పూర్ణ సంతుష్టుడవుటకు యత్నించవలెను. అందుచే భక్తుడు కనీస జీవనావసరములతోనే సంతృష్టి చెందవలెనట ఆధ్యాత్మిక పురోగతికి మహోన్నతమైన ఉపదేశము కాగలదు. ఆలయములు మఠముల సంఖ్యను పెంచుటకు ప్రయత్నించరాదని భక్తి యోగమునందలి ప్రామాణికులు ఈ కారణం వలననే ఉపదేశించురు. కృష్ణ భక్తి ప్రచారమునందు అనుభవజ్ఞులకు భక్తులే అట్టి కార్యములను చేపట్టగలరు. దక్షిణ భారత మందలి ఆచార్యులందరూ ముఖ్యముగా శ్రీ రామానుజాచార్యులు అతిపెద్ద ఆలయమును నిర్మించిరి. అట్లే ఉత్తర భారతమున బృందావన గోస్వాములు పెద్ద పెద్ద ఆలయములను నిర్మించిరి. శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూరులు కూడా గౌడీయ మఠములుగా తెలియబడు పెద్ద ఆధ్యాత్మిక కేంద్రములను ప్రారంభించిరి. కనుక కృష్ణ భక్తి ప్రచారమునకు తగినంత శ్రద్ధ తీసుకొని ఎడల ఆలయ నిర్మాణము చెడ్డ కార్యమేమీనూ కాదు. ఒకవేళ అట్టి ప్రయత్నము లోభమని భావింపబడినను అది శ్రీకృష్ణు ప్రీత్యర్థమే అయి ఉండును. కనుక ఆధ్యాత్మిక కర్మయే అగును. ధన్యవాదాలు ప్రభుజీ. లోభం అనేటువంటిది భౌతిక విషయాల పట్ల ఉండకూడదు, ఆధ్యాత్మిక విషయాల పట్ల ఉండదు. ఓకే, లోభం అనేటువంటిది ఏ విధంగా కృష్ణ భక్తిని ప్రచారం చేయాలి, ఇంకా ఇంకా ఎక్కువ ఎలా చేయాలి అనేటువంటి విషయంలో లోభం అనేటువంటిది ఉండొచ్చు. అసంతృప్తి అనేటువంటిది భౌతిక విషయాల పట్ల ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే మనం నరకానికి వెళ్తాము. కానీ అందుకనే గుళ్ళు కడుతూ ఉంటారు, లేకపోతే మఠాలు నిర్మిస్తూ ఉంటారు. వీటన్నిటి యొక్క ముఖ్య ఉద్దేశం ఒకవేళ కృష్ణ భక్తి ప్రచారం గనక కాకపోతే అది లోభమే అవుతుంది. ఓకే, ఎందుకు ఎక్కువ గుళ్ళు నిర్మిస్తారు, ఊరూరు ఆ గుళ్ళు ఎందుకు పెడతారు అంటే ఆర్థికంగా ఆదాయం కోసం. ఒకవేళ అలాంటి ఒక ఉద్దేశంతో గనక గుళ్ళు స్థాపిస్తే అది తప్పు. ఒకవేళ మనం కృష్ణ భక్తి ప్రచారం చేయటం కోసం గనక గుళ్ళు కడితే అది తప్పేమి లేదు, ఎన్ని గుళ్ళైనా ఓపెన్ చేయొచ్చు. అందుకనే గుడి కట్టేటువంటి వాడు ప్రత్యేకించి ఆయనలో ఉండాల్సినటువంటి అర్హత ఏమిటి అని అంటే ఆయన కృష్ణ భక్తి ప్రచారం చేయగలిగిన వాడయి ఉండాలి. అలాంటి వ్యక్తి గుడి కట్టించడానికి ముందుకు రావచ్చు, గుడి కట్టించి దానివల్ల చాలా మంది కృష్ణ భక్తుల్ని తయారు చేయవచ్చు. ఆ విధంగా ఉండాలి. గోస్వాములు కూడా అలానే చేశారు అని చెప్తున్నారు. ఓకే, ఇక్కడ వరకు ఆప్దం మాతాజీ. మనం ఈరోజు ఏమిటి అధర్మాలు, ఐదు రకాల అధర్మాలు, ఆ అధర్మాలని మనం చేయకుండా నిజమైనటువంటి ధర్మాన్ని మనం చేయాలి అనేటువంటి విషయాన్ని చెప్పారు. తర్వాత సంతృప్తి జీవితము అనేటువంటిది మనకి అవసరము. అసంతృప్తిగా మనం ఎప్పుడు ఉండకూడదు. అసంతృప్తితోటి మనం లోభులుగా మారిపోతాము, కామక్రోధాలు అనేటువంటివి పెరిగిపోతాయి, దానివల్ల మనము జీవితంలో పతనం చెంది నరకానికి వెళ్తాము అనేటువంటి విషయాన్ని చెప్పారు. సో ఈరోజు ఇంతటితో ఆపుదాం. రేపు మిగిలినటువంటి 22వ శ్లోకం నుంచి రేపు చదువుదాం. థ్యాంక్ యూ వెరీ మచ్. వంశకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యే వచ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే తీసుకుందాం మాతాజీ.